అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ వ్రతులు రచయిత కె మనోరమ గారు ఇక కథలోకి వెళితే ఏమ్మా మరదల ఇల్లు క్లీనింగా దగ్గరకు వేసున్న తలుపు తీసుకొని వస్తున్న ఆవిడను చూసి తనకు తెలియని ఈ కొత్త చుట్టం ఎవరా అన్నట్టు చూసింది శారద ఆవిడ వెనకాలే ఇంకెవరో వస్తున్న అడుగుల చప్పుడుకి కుర్చీ ఎక్కి బూసు దులుపుతున్నదల్లా చటుక్కున కుర్చీ దిగింది మీరు ఇద్దరి వంక ప్రశ్నార్థకంగా చూసింది శారద ఇక్కడే మీ పక్క పోర్షన్లో ఉంటామమ్మా మీ వారు అర్ధోక్తిలో ఆపేసింది ఆ వచ్చినావిడ పొద్దున్నే ఇక్కడ దింపేసి అర్జెంటుగా ఆఫీస్ పని మీద ఊరెళ్ళారండి ఇవాళ ఫస్ట్ కదా ఖచ్చితంగా పాత ఇల్లు ఇవాళే ఖాళీ చేయాల్సి వచ్చింది లక్కీగా ఈ ఇల్లు దొరికింది ఆయన రెండు రోజుల్లో వచ్చేస్తారు పిల్లల్నేమో ఎలాగూ సెలవులే కదా అని వాళ్ళ తాతగారి ఊరు పంపాను ఇవన్నీ చెబుతూనే పక్కనే గోడ కానించి పెట్టిన ఫోల్డింగ్ చైర్స్ వేసింది వాళ్ళు కూర్చోడానికని అయ్యో పాపం ఒక్కదానివే అవస్థపడుతున్నావా మా పని మనిషి మంగమ్మను పంపిస్తానమ్మా ఇల్లు అది సర్దుకోవడానికి సాయపడుతుంది ఆవిడ ఆప్యాయతకు మురిసిపోతూ తప్పకుండా పంపండి ఎంతో సహాయం చేసిన వారవుతారు అంటూ కూర్చోండి కుర్చీలు చూపించింది మర్యాదలు ఎందుకమ్మా ఏదన్నా సహాయం కావాలన్నా మీ అన్నయ్యని అడుగు అతన్ని చూపుతూ అంది నమస్కారం అండి సుబ్బారావు అందించాడు నమస్తే సుబ్బారావు గారు రెండు చేతులు జోడిస్తూ అంది శారద అదేంటమ్మా చక్కగా అన్నయ్య అనో అన్నయ్య గారు అనో పిలువు అంది మిస్సెస్ సుబ్బారావు చిరునవ్వుతో తల ఊపుతూ అతనికేసి చూసిన శారదకు అతని చూపులెటున్నాయో తెలియగానే గబుక్కున బొడ్డున దోపిన చెంగును తీసి పమిట సరిచేసుకుంది మిస్టర్ అండ్ మిస్సెస్ సుబ్బారావు వెళ్ళిన కాసేపటికి మంగమ్మ సాయంతో సామాన్లు సర్దుతుంటే వదినా మరో ఆడగొంతు ఎవరా అని ఆశ్చర్యపోతుంటే మంగమ్మ ఇంట్రడ్యూస్ చేసింది ఈ అమ్మ మీ పైనింట్లో అమ్మ అదో వెనకాలే అయ్య కూడా వత్తన్నాడు ఏవమ్మా వదినా అన్నయ్య గారు నిన్నొంటరిగా ఇల్లు సర్దుకోమని టూర్ వెళ్ళారటగా శాంతం మొదన చెప్పిందిలే ఆ విషయం అప్పుడే చేరవేసిందా శాంతం మొదన అని పిలవబడే మిస్సెస్ సుబ్బారావు ఆ అవునండి సమాధానంగా అనేసి బియ్యం బస్తా ఒంటింట్లో పెడదామని లేవబోతుండగా అయ్యయ్యో అలా చూస్తూ నిలబడతారేం సాయం పట్టండి భర్తకు పురమాయించి అదేమిటమ్మా అన్నయ్య కొద్దిగా సాయం చేయి అంటే బస్తా పట్టరు ఒక్కదానివే అవస్థపడతావేం అప్పుడప్పుడు అలా అలా శారద చేతులకి తన చేతులు తాకిస్తూ పొరబాటును అన్నట్టు బస్తాలో బియ్యం డబ్బాలో పోశాడు ఈ మరో అన్నయ్య మాటల్లో ఈ జంట పేర్లు కమల మూర్తిగారని తెలిసింది ఏదన్నా అవసరం వస్తే మొహమాట పడకుండా అడగమ్మా అలాగే అంది శారద ఆలు మగలిద్దరూ మెట్లెక్కారు ఈ టయానికి నీళ్లు ఇంట్లో రావమ్మా బయట పంపుంది కదా ఆడ నుండి తెస్తా రెండు బకెట్లు తీసుకుని బయలుదేరింది మంగమ్మ పొద్దున్న వస్తున్నప్పుడే కాంపౌండ్లో లోతుకి పంపుండటం గమనించిన శారద అక్కడ నీళ్లు ఎప్పుడూ వస్తుంటాయని తెలుసుకొని ఇది బాగానే ఉందనుకుంది అంతకుముందు నెలలో ఆడపడుచు శ్రీమంతానికి ఊరెళ్ళినప్పుడు శారద భర్త చూసిన ఇల్లది మధ్యలో వచ్చి చూడ్డం పడలేదు ఎలా ఉంటుందో ఏమో అనుకుంటూ దిగింది నాలుగిండ్లున్న బ్లాక్ అది పైన రెండు క్రింద రెండు పోర్షన్లు ఒకే కాంపౌండ్లో ఉంది ఇరుగు పొరుగు కూడా మంచివారిలాగానే ఉన్నారనుకుంటూ తను ఓ రెండు స్టీలు బిందెలు పుచ్చుకు బయలుదేరింది పంపు దగ్గరికి శారద నాలుగడుగులు వేయగానే మంగమ్మ ఎదురు వచ్చింది పై పోర్షన్ సుబ్బలొచ్చమ్మ వాళ్ళయన నీళ్ళడుతన్నారమ్మ నేను ఈ చెత్త సొత్త మూల ఊడ్చిపెట్టిన చెత్త కేసి వెళ్ళింది బిందెలు పంపు దగ్గర పెట్టేద్దామని అటు వెళ్ళింది ఓయ్ వదినమ్మా ఎట్టా ఉంది కొత్తిల్లు హబ్బా మళ్ళీ అదే పిలుపు అనుకుంది శారద బావుందండి అంది చిరునవ్వుతో ఆ అండీలు గుండీలు కట్టి పెట్టవమ్మా ఇవాళ మా ఇంట్లో చిన్న పూజా కార్యక్రమం పెట్టుకున్నాం మడి నీళ్ల కోసమని అప్పుడు గమనించింది శారద తడి చీర తడి జాకెట్టు ఒంటికి అతుక్కుపోయి కొలతలు కొట్టొచ్చినట్టు అగుపడుతున్నాయి నీళ్ళొడుతున్న జుత్తును జారుమూడేసుకుంది మా ఆయన సాయం చేస్తున్నారులే బిందె నిండేదాకా అక్కడ ఆ అన్నయ్య గారితో బాతా కాని శారదతో చెప్తూ ఏమండోయ్ కేకేసింది అనబడే సుబ్బలక్ష్మి భర్త క్రింద పోర్షన్ సుబ్బారావుతో కబుర్లాడుతున్నాడు అటు చూసిన శారదకు ఆ పక్కనే మెట్ల మీద కూర్చొని శాంత అదే శాంతం మొదన బియ్యం ఎరుతోంది మధ్య మధ్యలో వాళ్లతో మాటలు కలుపుతోంది కూడాను కానీ శారదకు ఆశ్చర్యం కలిగించిన దృశ్యం ఆవిడ కూర్చున్న తీరు కాలేజీ రోజుల్లో ఎవరైనా అట్టా చీర కొంగును గుండెల మధ్య మాత్రమే వేసుకుంటే అలా వేసుకున్న వారిని పర్సెంటేజ్ అంటూ ఫ్రెండ్స్ అంతా కలిసి ఏడిపించడం గుర్తుకొచ్చింది నిండిన బిందెను తీసి పక్కన పెట్టి మరో బిందె పంపు కింద పెడుతూ ఎప్పుడొస్తాడటమ్మా వదినమ్మా మీ ఆయన అడిగింది సుబ్బలక్ష్మి రెండు రోజుల్లో వచ్చేస్తానన్నారు ఆవిడ అవతారం చూస్తూ సమాధానం చెబుతూనే ఎందుకో యథాలాపంగా పైపోర్షన్ కేసి చూసింది శారద నామ్కే వాస్తే చేతిలో పేపర్ పట్టుకొని వాళ్ల బాల్కనీలో నిలబడి ఇటే చూస్తున్న మూర్తిగారు కనపడ్డారు ఇంతలో సుబ్బలక్ష్మి మరోసారి కేక వేయడంతో ఆదరావాదరాగా తడితువ్వాలు వంటిన చుట్టుకు వచ్చిన వాళ్ళయన్ని పరిచయం చేసింది ఈయనే మీ సత్యబాబన్నయ్య పరిచయం చేసింది నమస్తే నవ్వుతూ అంది శారద నమస్కారం కళ్ళజోడులోంచి పైనుంచి క్రిందదాకా చూస్తూ అన్నాడు సత్యబాబు ఇహ మాకు చాలే నువ్వు పట్టుకోమ్మా అనేసి భర్త వెనక్కి నక్కి తిరిగి తిరిగి చూస్తూ తన వెనకాలే వస్తుంటే మెట్ల వైపు దారి తీసింది సుబ్బలక్ష్మి ఆ పూట మిగతా మూడు పోర్షన్ల వాళ్ళు వారి వారి ఇంట్లోకి భోజనానికి రమ్మన్నా వద్దంటూ ఏదో కొద్దిగా వండుకొని పచ్చళ్ళు పెరుగుతో భోజనం కానిచ్చేసింది శారద సాయంకాలానికి వారి పిల్లలందరూ కూడా పరిచయమయ్యారు ఆశ్చర్యం పిల్లలంతా కూడా శారదత్తా అనో కిందింటత్తా అనో పిలవడం బహుశా అన్నయ్య వదిన పిలుపుల్లానే ఇది ఓ టైపు పిలుపు చిరు చీకట్లు ముసురుతున్న వేళ ఫ్రెష్గా స్నానం చేసి వీక్లీ చేత్తో పట్టుకొని వరండాలో నిల్చుంది శారద ముగ్గురాడాళ్ళు పట్టుచీరలు సింగారించుకొని చిన్న పిల్లల్ని ముస్తాబు చేసి హడావిడి పడుతూ అగుపించారు శారద బయటకు రావడం చూసిన శాంతమ్మ ఏం వదినా నువ్వు రాకూడదు పక్క బ్లాక్లో వాళ్ళింట్లో పేరంటానికి అంటూ పిలిచింది మిగిలిన ఇద్దరూ కూడా రమ్మన్నా పిలవని పేరంటానికి వెళ్ళటం ఇష్టం లేక మీరు వెళ్ళిరండి మరోసారి వస్తాను అంది శారద వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉంది పొద్దుటి నుండి ఎంతో హడావిడిగా ఉన్న బ్లాక్ అంతా ప్రశాంతంగా ఉంది ఇప్పుడు అప్పుడప్పుడు గేటు దగ్గర బాల్ ఆడుతున్న ఇద్దరు ముగ్గురు మగపిల్లల అరుపులు తప్పితే అంతా కామ్గా ఉంది సీరియస్గా సీరియల్ చదవడం ముగించిన శారదకు పక్క వరండాలోంచి నవ్వులు మాటలు వినిపించాయి ఆడవాళ్ళంతా అటు వెళ్ళగానే ముగ్గురు మగాళ్ళు ఇంట్లో చేరారన్నమాట అనుకుంది చీకటి పడగానే కుక్కర్ పెడదామని వంటింట్లోకి వెళుతుండగా టప్ మనీ లైట్లు పోయాయి వరండాలోకి వచ్చి చూస్తే మిగతా అన్ని ఇండ్లల్లో లైట్లున్నాయి పిల్లలెవరో చెప్పినట్లున్నారు ముగ్గురు మగాళ్ళు ఒకరి వెనకాలొకరుగా వచ్చారు అయ్యో లైటు పోయిందా అంటూ యూజ్ గాని పోయిందేమో అంది శారద అగ్గిపెట్టే క్యాండిల్ ఇస్తారు వెనకాలే శారదను ఆనుకుంటున్నట్టే వంటగది దాకా వెళ్ళాడు సుబ్బారావు అగ్గిపెట్టె అందించింది కుర్చీ ఇలా ఇవ్వండి సత్యబాబు అందుకుంటున్నది కుర్చీనో తననో తెలియక గబాలున కుర్చీ వదిలేసింది శారద చీకట్లో స్విచ్ బోర్డు కోసం తడుముతున్నట్లుగా తనను తడుముతూ సారీ అన్న గొంతు మూర్తిదిగా గుర్తించింది చ అవకాశవాదులు అనుకుంటున్నంతలో ఒక బాబు తమింట్లో నుండి టార్చ్ లైటు పట్టుకొచ్చాడు థ్యాంక్స్ బాబు మనస్ఫూర్తిగా అంది ఎలాగైతేనే బోర్డులో ఫ్యూజ్ సరిచూసి లైట్లు వెలిగేలా చేశారు ఆ ముగ్గురు మూర్తులు ఇంతలో బిలబిలలాడుతూ పిల్లలతో వచ్చారు ముగ్గురాడవాళ్ళు అరేరే లైట్ పోయిందటగా గేటు దగ్గరే న్యూస్ తెలిసిపోయినట్టుంది అవునండి వీరే ఎంతో హెల్ప్ చేశారు సమయానికి మగాళ్ళకేసి చూపుతూ అంది శారదా ఉంది ఒకళ్ళకొకళ్ళు సాయం అంతే ఎవరిండ్లకు వారు వెళ్ళిపోయారు మరుసటి రోజు శారదా ఫ్రెండ్ వాసవి వచ్చింది ఎలా ఉందో శారు కొత్తిళ్ళు కొత్త వాతావరణం ఇరుగు పొరుగు కలివిడిగా ఉంటారా శ్రీవారు పిల్లలు లేకుండా ఎలా ఉన్నావే కొత్త ప్లేస్లో గలగల మాట్లాడేస్తోంది అబ్బబ్బా అన్ని ప్రశ్నలేమిటే ఉండు టీ త్రాగుతూ నెమ్మదిగా మాట్లాడుకుందాం ఆ బ్లాక్లో వారి పేర్లు తనకు వరకు వారి వారి మనస్తత్వాలు అన్నీ చెప్పసాగింది శారద రాత్రి సంఘటన కూడా చెప్పింది చూశావా వసు ఆ ఆడవారంతా తమ మగుళ్ళు గొప్ప పత్నివ్రతులు అనుకొని అన్నయ్య వదినమ్మా అని పిలుచుకుంటారా మరి ఈ మగాళ్ళు ఛ మగబుద్ధి పోనిచ్చుకున్నారు కాదు నువ్వు ఊరికే ఆవేశపడకు పోనీ ఓ పని చేయి వెరైటీగా అక్కా బావా అంటూ పిలు వాసవి మాటలకు నవ్వొచ్చింది అలా పిలిస్తే ఆ ఆడవాళ్ళ ముఖంలో రంగులు పోజులు గుర్తొచ్చి మరీ మరీ నవ్వింది కానీ నేను ఏ వరసలతోనూ పిలవను అంతే ఖచ్చితంగా చెప్పేసింది ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే